సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ నేను ఇవాళ వీడియోలో చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో తెలిసిందే కదా ఫ్లిప్కార్ట్ బిగ్ దివాల్ సేల్ అయితే నడుస్తుంది ఇది కంప్లీట్గా మీకు వన్ వీక్ అంటే సెవెన్ డేస్ వరకు అయితే ఉంటుంది అన్నమాట సో ఇందులో చూసుకున్నట్టయితే ఒక అద్భుతమైన మొబైల్ చాలా మంచి డిస్కౌంట్లో చాలా మంచి కెమెరాతో ఈ యొక్క మొబైల్ అయితే వచ్చిందన్నమాట సో ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ అద్భుతమైన మొబైల్ అని చెప్పే కంటే బదులుగా మంచి ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ అనేవి చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా కెమెరా కోసం మొబైల్ ఎవరైతే కొనాలని ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది జనరల్గా దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై వేల రూపాయలు అనమాట కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్ మీకు కేవలం అంటే కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్కి వస్తుంది అంటే మనకు ఇంచుమించు సిక్స్ థౌసండ్ రూపీస్ మ్యాథ్స్ బిగ్ డిస్కౌంట్తో రావడం అయితే జరుగుతుంది సో అందుకోసం ఈ యొక్క మొబైల్ని ఎవ్వరూ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను అవేవారు ఆ యొక్క మొబైల్ ఏంటి ఏం లేదు అని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్తో టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీరు ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా బిగ్ దివాలి సేల్ అని ఇది కంప్లీట్గా మీకు సెవెంటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు అయితే ఉంది ఇంకా చాలా రోజులు అయితే ఉందిలేండి అండ్ ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అంతేకాక మీకు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ పైన ఒక మూడు వేల రూపాయలు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది ఇంకా ఆ యొక్క మొబైల్ గురించి పోతే ఆ యొక్క మొబైల్ మనకు ఒప్పో నుంచి ఒప్పో రీనో సిక్స్ ఫైవ్ జీ అనమాట సో యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే దీని యొక్క జనరల్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అనమాట అంటే మనకు ఎగ్జాక్ట్గా ముప్పై వేలకి ఒక పది రూపాయలు మాత్రమే తగ్గించారు ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మీకు కేవలం అంటే కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్కి మీకు రావడం అయితే జరుగుతుంది డీల్ అయితే అద్దరిపోయింది చాలా మంచి డీల్తో యొక్క మొబైల్ రావడం అయితే జరిగింది జనరల్గా యొక్క ఒప్పో కావచ్చు వివో కావచ్చు జనరల్గా వీళ్ళు ప్రైస్ అనేది తగ్గించరు అనమాట కాకపోతే ఇంకా ఇది మన అదృష్టం అనేది చెప్పుకోవాలి మీకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలి సేల్ నడుస్తుంది కాబట్టి మీకు చాలా మంచి ఆఫర్లు ఈ యొక్క మొబైల్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్కే రావడం అయితే జరుగుతుంది దీంట్లో మేజర్గా అద్భుతం ఏమంటే దీని యొక్క కెమెరా అయితే చాలా విభజంగా ఉంటుంది ముందుగా ప్రొఫెషనల్ కెమెరా అంటే కెమెరా కోసమే మొబైల్ ప్రిఫర్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గా అలాంటి వాళ్ళు యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ యొక్క మొబైల్ కొంచెం విషయాల గురించి పోతే దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే వస్తాయన్నమాట ఒకటి వచ్చేసి అరోరా కలర్ ఇంకోటి వచ్చేసి మనకు యొక్క స్టెల్లర్ బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చారు అవేవారు ఆ యొక్క కలర్స్ ఏవి తీసుకోవాలనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు సో ఒకసారి యొక్క మొబైల్ ఎలా బయాలి ఎలా లేదు దీని యొక్క ఏంటి ఏం లేదు దానై తెలుసుకుందాం ఈ యొక్క ఒప్పో రీనో సిక్స్ ప్రో ఏదైతే ఉందో సారీ ఈ యొక్క సిక్స్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి దీని యొక్క డిజైన్ చూసుకున్నట్టు మీకు బ్యాక్ సైజ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అలాగే మీకు డ్యువల్ టోన్ ఫ్లాష్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే పైన మీకు టాప్ లెఫ్ల ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు అలాగే దీన్ని మీకు కంప్లీట్గా డ్యూయల్ స్పీకర్ సపోర్ట్తో అయితే అనమాట మీకు కింద వస్తుంది స్పీకర్ పైన కూడా వస్తుంది కాబట్టి మీకు ఏదైతే ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంటుందో కొంచెం భీభచ్చంగా అంటే ప్రీమియం ప్రీమియం వండటం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత మరొకటి యొక్క మొబైల్ గురించి మాట్లాడుకోవచ్చు అనిపిస్తే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సేమ్ టైం చాలా స్లిమ్ మొబైల్ అనమాట ముఖ్యంగా నాకు మొబైల్ పెద్దగా వెయిట్ ఉండకూడదు చాలా స్లిమ్ గా ఉండాలనుకున్నా ఈ మొబైల్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది ఇది మాత్రం నేనైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను అండ్ ఆ తర్వాత దీని యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ గురించి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏం ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు కంప్లీట్గా మీకు ఇది అండర్ డిస్ఫ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది అండ్ మీకు కింద చూసుకున్నట్టయితే ఒప్పో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట సో మొబైల్ చూసుకున్నట్టయితే డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది మొబైల్కి పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదు అండ్ దీని యొక్క స్పెసిక్రిప్షన్ జోలిపోతే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది దీంట్లో వచ్చేసి మీకు సింగిల్ వేరేన్తో మాత్రమే అనమాట అది కూడా డైరెక్ట్గా ఎయిట్ జీబీ ర్యాంతో అలాగే వన్ థర్టీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది సో మీకు స్టార్టింగ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ టు బీ ఫ్రెండ్గా చెప్పాలనుకుంటే దీన్ని మీకు త్రీ జీబీ ఎక్స్ట్రా విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే మనం ఏమన్నా గేమింగ్స్ ఆడేటప్పుడు తర్వాత హీటింగ్ చేసేటప్పుడు కొంచెం మొబైల్ మరింత పర్ఫామెన్స్ అందించడానికి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అట్ ది సేమ్ టైం యొక్క ఎయిట్ జీబీ ర్యామ్ అనేది మీకు ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫాల్స్ అనేవి కాపీ మూవీ ఇలా రీడ్ అండ్ రాయిడ్స్ పెట్టి ఉంటుంది కదా అది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అండ్ అలాగే దీంట్లో మీకు వన్ థర్టీ జీబీ స్టోరేజ్ అయితే ఇచ్చారనమాట మ్యాక్సిమం ఇంటర్నల్ స్టోరే పరంగా ప్రతి ఒక్కరికి ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే దీంట్లో డిస్ప్లే చూసినట్లయితే మీకు సిక్స్ పాయింట్ అంటే ఐ మీన్ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఫుల్ హెచ్ఈ ప్లస్ సూపర్ ఎమోలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్కి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి డిస్ప్లేస్తో చాలా రేర్ అనమాట ఇది వచ్చేసి మీకు సూపర్ ఎమోల్ డిస్ప్లేతో రావడంతో పాటు మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది కాకపోతే ఇది మీకు ప్లేన్ డిస్ డిస్ప్లే కరువు డిస్ప్లే అయితే ఉండదు కాకపోతే కర్వ్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ డి అనమాట ఇప్పుడు వచ్చే డిస్ప్లేస్ కొన్ని ఉంటాయి కదా వచ్చేసి మీకు త్రీ డీ కరువుతో అయితే వస్తాయి అవే వాళ్ళు డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్కి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు కింద చూసినట్టయితే కొంచెం బిజల్ అయితే కనిపిస్తుంది కానీ పైన పెద్దగా బిజల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా డిస్ప్లే చూసినట్టయితే చాలా హై క్వాలిటీ డిస్ప్లే అయితే ఇచ్చారు డిస్ప్లే పక్కన కూడా యొక్క ఒప్పో రీనో సిక్స్ ఫైవ్ జీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళు కావచ్చు తర్వాత వేవింగ్ ఎక్స్పీరియన్స్ టచ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు కూడా డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క మెయిన్ హైలైట్ దీని కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీనిలో మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ రాసిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అని మీకు ఈ యొక్క థర్టీ టూ మెగాపిక్సల్ రాసిన యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట సో ముందుగా మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుతున్నట్టు అయితే దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మేజర్ హైలైట్ వచ్చేసి బుక్ ఎఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో అయితే ఉంటుంది పోర్ట్రేట్ వీడియో అంటే తెలిసిందే కదా మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ఏదైతే మనకు సబ్జెక్ట్ ఉంటుంది ఉందో బాడీ సో దాన్ని మాత్రమే ఫోకస్ చేసి మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు బ్లర్ చేయడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా సినిమాటిక్ షార్ట్స్ ఎవరైతే తీయాలనుకుంటారో సో అలాంటి వాళ్ళకి కెమెరా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అండ్ ఆ తర్వాత మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిసల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మేజర్గా కోసం ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు బ్యాచ్ల ఫోర్కే వరకు రికార్డింగ్ కూడా ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ ఇచ్చారు అండ్ అలాగే ఫ్రెండ్స్ థర్టీ టూ మెగాపిసల్ మీరు ఆప్ టు టెన్ ఎయిటీ థర్టీ ఫ్రెండ్స్ సెకండ్ వరకు ఒక వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట సో దీని యొక్క కెమెరా మాత్రం వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మీకు మంచి ప్రొఫెషనల్ కెమెరా యూజర్స్ మాకు ప్రొఫెషనల్ కెమెరా కోసం మొబైల్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు చాలా అంటే చాలా హైలైట్గా ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత చూసినట్లయితే దీంట్లో దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి దీంట్లో మనకు ఒప్పో రీనో గ్లో అనే డిజైన్ అయితే తీసుకొచ్చారు కాకపోతే ఈ యొక్క మొబైల్ సైడ్ ఎడ్జెస్ అయితే చూడండి సైడ్ ఎడ్జెస్ గమనించినట్టయితే మనకు ఇంతకుముందు మనకు ఐఫోన్ టువల్ సిరీస్ ఐఫోన్ థర్టీన్ రీసెంట్గానే వచ్చింది కదా ఇవి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మనకు చాలా షార్ప్గా అయితే ఉన్నాయి సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే మనం హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు అంటే పబ్జీ కావచ్చు ఫైర్ కావచ్చు కొంచెం అడ్డంగా తిప్పి మొబైల్ మాట్లాడుతూ ఉంటాం కదా లేకపోతే మనం చూస్తూ ఉంటాం ఏదైనా కాంటెంట్ అప్పుడు మీకు జారీ కింద పడిపోతుందనే అవకాశం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే గ్రిప్స్ అనేవి యొక్క మొబైల్కి అయితే చాలా బాగా ఉంటాయి అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీంట్లో మెయిన్ హైలైట్ దీని యొక్క ప్రొఫసర్ దీంట్లో మనకు డైమెన్సిటీ ద్వారా వచ్చిన డైమెన్సిటీ నైన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రావసర్ అయితే ఇచ్చారు సో దీంట్లో చూసినట్లయితే ముఖ్యంగా గేమింగ్స్ అంటే పబ్జి ఫ్రీ ఫైర్ అల్ఫాటైడ్ జీటీవై సిటీ ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం దీంట్లో మనకు మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాపింగ్ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ ల్యాగింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే ఏమీ ఫేస్ చేయరు లేదు మీరు అల్ట్రాలో ఎక్స్ట్రీమ్ నేను హై అండ్ రిఫ్రెషర్ సపోర్ట్ ఆడుతానంటే అంటే కొంచెం హీటింగ్ ఇష్యూస్ ల్యాగింగ్ ఇష్యూస్ ఫ్రేమ్ డ్రాపింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే ఫేస్ చేస్తారు మీరు మాక్సిమం మీడియం సెట్టింగ్స్లో ఆడితే ఇక ఒప్పో రీనో సిక్స్ ఫైవ్ జీలో మీకు ఎటువంటి గేమింగ్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట అండ్ టూ బీ ఫ్రంగా చెప్పాలనుకుంటే దీంట్లో డైమెన్సిటీ నైన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఫైవ్ జీ పరంగా ఇక్కడ మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఒకవేళ మనకి ఇండియాలో ఫైవ్ జీ వస్తే డైరెక్ట్గా దీనిలో ఫైవ్ జీ సిమ్ ఇన్స్టాల్ చేసుకుని మీరైతే యూస్ చేసుకోవడమే అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీంట్లో చెప్పేశాను కదా ఫైవ్ జీబీ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ వచ్చేసి కొంచెం బూస్టబుల్ స్పీడ్ కావడానికి అడిషనల్గా ఫైవ్ జీబీ ర్యామ్ అయితే కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది అండ్ ఆ తర్వాత చూసినట్లయితే దీంతో దీని యొక్క డిజైన్ అనమాట దీనిలో రెండు కలర్స్ అయితే తీసుకొచ్చారు నాకైతే బ్లాక్ కలర్ అనేది కొంచెం బాగా నచ్చింది మరి మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ దీంట్ వచ్చేసి చాలా అల్ట్రా స్లిమ్ డిజైన్ అనమాట ఇంతకుముందు చెప్పాను కదా మీకు ముఖ్యంగా స్లిమ్ మొబైల్ కావాలి లైట్ వైట్ మొబైల్ అనుకున్న వాళ్ళకి యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది అండ్ అలాగే దీంట్లో మనకు నైంటీ హర్స్ డిఫెర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్లో వాడే గేమ్ ప్లే కావచ్చు తర్వాత మొబైల్ని స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ వచ్చేసి మీకు చాలా బట్టర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మీకు ఎగ్జాక్ట్గా ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట సో మీకు ఈజీగా వన్ డే వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది వన్ డే అంటే కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అరౌండ్ ఈవినింగ్ సెవెన్ పిఎం దాకా యొక్క మొబైల్ ఛార్జింగ్ రావడం అయితే జరుగుతుంది మీరు అప్పుడు మళ్ళీ రీఛార్జ్ అయితే చేయాల్సిందే అవి వారు రీఛార్జ్ చేయాలన్నా మీకు చాలా తొందరగా అయితే ఎక్కుతుంది ఎందుకంటే దీంట్లో మీకు సిక్స్టీ ఫైవ్ అవర్స్ వరకు వచ్చిన ఈ యొక్క సూపర్ ఫాస్ట్ ఓక్ ఛార్జ్ టూ పాయింట్ జీరో అయితే ఇచ్చారు మీకు ఇంచుమించు అరౌండ్ థర్టీ ఫైవ్ మినిట్స్ కంటే లోపల కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం మరొక ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క ఒప్పో రినో సిక్స్ ఫైవ్ జీ మొబైల్కి సో ఇదొక మేజర్ హెలెట్ అనమాట అండ్ మేజర్గా ఈ యొక్క మొబైల్ కొనాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే ముఖ్యంగా కెమెరా లవర్స్కి అయితే ప్రిఫర్ చేస్తాను సో కెమెరాకి మాత్రం యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది సో అందుకోసం ఎవరు మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్కి ఎలా కొనాలి బ్రో అని ఇంకా మాక్సిమం ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి మనకు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ పైన త్రీ థౌసండ్ రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇక్కడ డిస్కౌంట్ చూసినట్టయితే అప్పుడు మీకు మూడు వేలు పోను ఇరవై అంటే ముప్పై వేలలో ఇరవై ఏడు వేలు అయితే అవుతుంది అప్పుడు మీకు అడిషనల్గా ఏమైనా ఎక్స్చేంజ్ పైన చూసినట్టు మరొక మనకు మూడు వేలు అయితే వస్తుంది సో దానిపైన ఓవరాల్గా మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ యొక్క మొబైల్లో చాలా మంచి డిస్కౌంట్లో రావడం అయితే జరిగింది సో మొబైల్ అయితే చాలా మంచి మొబైల్ ముఖ్యంగా కెమెరాలో లవర్స్ అలాగే మనకు మంచి ఫాచరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిజైన్ కొంచెం ఐఫోన్ స్టైల్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో యొక్క ఒప్పో రీనో సిక్స్ ఫైవ్ జీ పైన లేదు మీకు స్టిల్ ఈ యొక్క మొబైల్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్